టుడే టీవీ ప్రేక్షకులకు స్వాగతం. ఎన్టీఆర్ పేరు యూనివర్సిటీకి తిరిగి పునరుద్ధరించేంత వరకు పోరాడతాం. టీడీపీ మండల కన్వీనర్ నరసింహారెడ్డి. వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చాక జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీపై కక్ష సాధింపు చేస్తున్నారు అని, నందమూరి తారక రామారావు పేరిట ఉన్న హెల్త్ విశ్వవిద్యాలయానికి తన తండ్రి పేరు పెట్టుకోవటం ఎంతవరకు ఇది సమంజసమని, ఇది తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని భంగపరిచే విధంగా ఉందని తెలుగుదేశం పార్టీ నాయకులు అన్నారు. ఈ మేరకు మొదట బస్టాండ్ ఆవరణలోని ఎన్టీ రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రాష్ట పార్టీ ఆదేశాల మేరకు శేషాలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి ఆదేశానుసారం బండి ఆత్మకూరు మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మండల కన్వీనర్ నందిపాటి నరసింహారెడ్డి ఆదరణలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హెల్త్ విశ్వవిద్యాలయానికి ఎన్టీ రామారావు పేరు పెట్టేదాకా తెలుగుదేశం పార్టీ పోరాడుతూనే ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు బైరెడ్డి, సుబ్బారెడ్డి, కృష్ణారెడ్డి, మహేశ్వరరెడ్డి, అన్వర్ ఖాన్, కాకునూరు నాగేశ్వరరెడ్డి, తాటికొండ బుగ్గారాముడు, మహేష్ వెంకటరామయ్య, మాజీ సింగిల్ విండో అధ్యక్షుడు మనోహర్ చౌదరి, వెంగళరెడ్డిపేట శ్రీనివాసులు, లక్ష్మీరెడ్డి, నాగేశ్వరరావు, నందయ్య, ఏ కోడూరు సుబ్బారెడ్డి తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మీరు తక్షణము మళ్ళీ ఎన్టీ రామారావు గారి పేరు పునర్నిర్మించే వరకు తెలుగుదేశం పార్టీ పోరాడుతుంది, పోరాడుతూనే ఉంటుంది. ఈ దీక్షలే కాదు, మళ్ళీ రాబోయే రోజుల్లో ఆమరార నిరహా దీక్ష కూడా పూనుకుంటాం మేము. మళ్ళీ పేరు పునరుద్ధరణ చేసే వరకు ఈ పార్టీ పోరాడుతుంది, తప్పగా పోరాడతామని ఈ సభాభంగా నన్ను అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ పత్రికా మీ నువ్వు ఎందుకు కానీ పేరు మార్చుతున్నావు నేను అడుగుతున్నా. నీ కడప జిల్లాకు వైఎస్ఆర్ జిల్లా పెడితే మేమేమైనా ప్రశ్నించామా? నువ్వు పేరు పెట్టుకోవాలనుకుంటే ఇడుపులపై ఒక పేరు పెట్టుకోవయ్యా. ఇప్పుడు 16 సంవత్సరాలు 16 యూనివర్సిటీలు పెట్టాలంటున్నావు, దానికి నీ పేరు ఒకటి పెట్టుకో, మీ అమ్మ పేరు పెట్టుకో, కనీసం సకల జన్మ శాఖ మంత్రి ఆయనది పెట్టుకో, సజ్జల రామకృష్ణ రెడ్డి పెట్టుకో, మీ ఏ టూది పెట్టుకో కావాలంటే నీ ఇష్టం అంటే చేయలేయా. నీకు ఛాన్స్ ఇచ్చినారు, నువ్వు ఏం మూడు ముక్కలు నీ చేతికి ఇచ్చినాం, ఏడగొట్టే తగిలించుకుంటానంటాం. అలాంటిది నీకు ఈరోజు కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మన తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, అలాగే మన బుడ్డా రాజశేఖర్ అన్న ఆధ్వర్యంన ఈ యొక్క ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును తీసేసి వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ అని నామకరణం చేయడంతో యావత్ తెలుగు జాతి అందరి మనోభావాలు, అంటే తెలుగు జాతి అంటే ఆంధ్ర రాష్ట్రమే కాదు, ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు జాతి మనోభావాలు చాలా ఘోరంగా దెబ్బతిన్నాయి. ఇటువంటి మంచి పద్ధతి కాదు ఇది, ఎందుకంటే ఆయన ఇప్పుడు ఒకప్పుడు ఈ వైద్య విద్య అంతా మామూలు